కొద్దిగా ఇన్ డీటెయిల్డ్గా వార్తలు చూస్తే కనుక ఈనాడు పత్రిక విషయానికి వస్తే వారు అనర్హులు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకులో కుర్రా సత్యనారాయణ దసో శ్రావణ్ల పేర్లు తిరస్కరించిన గవర్నర్ ఒకసారి ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ కమ్యూనిటీలో ఒక పోల్ అవుతున్నది ఇది గవర్నర్ కోట ఎమ్మెల్సీల తిరస్కరణపై తమిళసై నిర్ణయాన్ని మీరు ఏకీభవిస్తారా ఇక్కడ దశోద్ శ్రావణ ఒక తెలంగాణ ఉద్యమకారుడే టీఆర్ఎస్ పార్టీలో పని చేసి కాంగ్రెస్కి పోయిండు కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోయిండు బీజేపీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చిండు సో ఒక రాజకీయ నాయకుడు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ లిటరేచర్ జరిగిండు లిటరేచర్లు అంటే ఆయనకు సంబంధించి ఒక మేధావని చెప్పుకోవచ్చు మనం చాలా వరకు కాంగ్రెస్ పార్టీ కృషి చేసిండు తన యొక్క వాక్చాతుర్యం కానీ అన్ని కానీ కానీ అవి అన్నీ సరిపోవంటూ గవర్నర్ తిరస్కరించింది మరోవైపు కుర్ర సత్యనారాయణ యొక్క ఇద్దరి అభ్యర్థి తిరస్కరించింది ఆ తిరస్కరించిన నేపథ్యం గురించి మీరు ఏం చెప్తారు ఏకీభవిస్తారా లేదా ఈ కమ్యూనిటీ పోల్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి రైట్ ఇక దస్త్రాలు వెనక్కి సీఎం సిఎస్ లకు తమిళసాయి లేక రాజకీయాలతో సంబంధం లేని అర్హులైన అర్హులైన ఆ సిఫార్సు చేయాలని సూచన ఇక రాష్ట్ర మంత్రి మండలి నామినేట్ చేసిన ఎమ్మెల్సీ పదవుల కోసం సిఫార్ చేసిన ఇద్దరి పేర్లను తెలంగాణ గవర్నర్ తమిళసాయి తిరస్కరించారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ లేఖలు రాశారు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ బారస నేత దాసోజ శ్రవణ్ల పేరును ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపగా ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ఆఫ్ ఫైవ్ అంటే దీని ప్రకారంగా లిటరేచర్ ఏదో ఒక దాంట్లో నిష్ణాతులైన వాళ్ళకి మాత్రమే పూర్తి స్థాయిలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ పరవచ్చే వచ్చే అవకాశం ఉంటుంది రకంగా ఈ ఆర్టికల్ చెప్తాంది ఇక ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ఆఫ్ ఫైవ్ ప్రకారంగా గవర్నర్ నామినేటెడ్ కోట కింద వారిద్దరికి తగిన అర్హతలు లేవని కళలు సాహిత్యం సైన్స్ రంగాల వీరిద్దరు పనిచేయనందున కళలు సాహిత్యం సైన్స్ రంగాలు వీళ్ళు పనిచేయనందుకు వీళ్ళను తిరస్కరించిందట ఇక నామినేట్ చేయడం కుదరదంటూ ఈ నెల పంతొమ్మిదవ తేదీన దస్త్రాలు వెనక్కి పంపారు ఎప్పుడు పంతొమ్మిదవ తారీఖు పంపితే ఇరవై ఐదు తారీఖు బయటపడి అంటే ఈ వారం రోజుల పాటు మంత్రాలు సాగించిన ఏకంగా సీఎం కేసీఆర్ఏ ఫోన్ చేసినని చెప్పి వారుతున్నది సీఎం కేసీఆర్ ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా తగ్గేదేన తరహాలో తమిళసై తగ్గకుండా వాళ్ళిద్దరిని తిరస్కరించింది ఇక ఏంది ఇది సహకార ఉద్యమం సాహిత్యం కళల శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రావీణ్యం ఉన్న అర్హత గల వ్యక్తులను మంత్రులు సిఫార్సు చేస్తే ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తామన్నారు రాష్ట్రంలో ఎందరో అర్హులైన ము ప్రముఖులు ఉన్న వారిని పరిగణలోకి తీసుకోకుండా రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లను సిఫార్సు చేయడం సరికాదని ఇకపై రాజకీయాలతో సంబంధాన్ని అర్హులనే సిఫార్సు చేయాలని ఆమె సూచించారు తిరస్కరణకు ఇవి కారణాలంటూ ఒక రకంగా కారణాల చిట్టా కూడా చూపించారు అయితే మొత్తం మీద తమిళసై సౌందర్యరాజన్ నిర్ణయం మేరకు ఇద్దరు ఎమ్మెల్సీ తిరస్కరించబడ్డరు ఈ యొక్క నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా తీవ్రమైనటువంటి రీతిలో వ్యతిరేకిస్తున్నారు ఒక బీజేపీకి సంబంధించినటువంటి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి తమిళ సైన్ తీసుకొచ్చి ఏ కోటాలో గవర్నర్గా పెట్టిర్రు తనకున్న అర్హతలేంది మరి మా అక్కడ ఉన్నటువంటి దసోలు శ్రావణికి లేనటువంటి సత్యనారాయణ లేర్హతలేంది ఏ కోటాల గవర్నర్ నువ్వు కూస్తున్నావో ఆ కోటాల వీళ్ళ కూడా ఎమ్మెల్సీ తరహాలో పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి మా మంత్రి అయితే తన తీవ్ర స్థాయిలో తమిళసాపై వేచుకు పడుతున్నారు ఇక పదివేల కోట్లతో మూసిపై ఎక్స్ప్రెస్ వే ఐదు వందల నలభై ఐదు కోట్లతో పద్నాలుగు వందలు నిర్మిస్తాం త్వరలో మరో నలభై వేల ఇళ్ల పంపిణీ పురపాలక మంత్రి కేటీఆర్ ఇక మూసీ నది ప్రక్షాళన అని చెప్పి గతంలో మూసీ నది మొత్తం ప్రక్షాళన చేస్తాం అక్కడ చెత్త లేకుండా చేస్తాం దుర్వాసన రాకుండా చేస్తాం పెద్ద ఎత్తున దానికి అది ఏమంటారు ఏమంటారు అంటే క్లీన్ చేస్తాం నీట్ చేస్తాం అని చెప్పినటువంటి మాటలు గాలి కొలు ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన అనే ఒక ప్రధం మరోసారి మీదకి వస్తుంది కాబట్టి మీరే ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పి తీసుకొస్తున్నారనేది ప్రతిపక్షాలు చెప్తున్నమాట మూసీ నది సంగతి అయిపోయింది ఇక ప్రక్షాళన సంగతి అయిపోయింది ఆ పేరు తీయద్దు ఆ పేరు తీసుకొస్తే మరోసారి ఇబ్బంది అడుగుతుంది కాబట్టి దాని మీద ఎక్స్ప్రెస్ వే అని పెడితే ఇక మొత్తం కింద మొత్తం చెత్తే మీద మొత్తం ఎక్స్ప్రెస్ వే చేస్తామని చెప్పి చెప్తున్నమాట కేటీఆర్ అని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నాయి పదివేల కోట్లతోనట అయితే నేను అప్పుడు చూస్తున్నాను నేను దుర్గం చెరువు మీద లైటింగ్ మీద ఫోన్ టేను గీంటేను కూడా పెట్టిండు కేటీఆర్ గారు సుందరీకరణ పనులు చేయాలి కానీ ఎక్కడ చేయాలి మన ఇండ్లు సత్త చక్కదిద్దుకొని ఇంట్లో బుక్కడి బో దొరికినాక బయట పెయింట్ వేయించుకుంటే కాదు కానీ బయట నీళ్ళు నీటి ఉండాలని చెప్పి మొత్తం పెయింట్ ఏంచి ఇంట్లో బువలేక అడుక్క తిన్నాం అనుకో ఇబ్బంది అవుతుంది అట్లే ఏం చేయాలి కానీ అంటే తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను తీర్చుర్రు ఫస్ట్ ఊర్లలో ఇంకా కూడా కొన్ని కొన్ని చోట్ల రోడ్లు లేని ఊర్లు ఉన్నాయి ఇంకా కూడా ఇక్కడ మనం మనం ఆదిలాబాద్లో చూసినాం మొలుగులో చూసినాం వాగు దాటుకుంటా అదేంది మంచం పట్టుకొని వాగు దాటుకుంటా గర్భిణీ స్త్రీని తీసుకొచ్చేయరు ఒక మనం ఏమైనా మెరుగుపరచుర్రీ అక్కడైనా మీ నిధులు కేటాయించి అక్కడ మెరుగుపరచుర్రి అంటే కేవలం హైదరాబాద్ ఒక్కటే సుందరీకరణ చేయాలని తెలంగాణలో ఎక్కడ చెప్తలేరు ప్రజలు చేయాలి డెఫినెట్గా సుందరీకరణ పనులు చేయాలి హైదరాబాద్ని దేశంలో అగ్ర రా అగ్రస్థానంలో నిలపాలి డెఫినెట్గా చేయాలి కానీ ఎప్పుడు ఒకవైపు బీదరికం పెచ్చు విలయ తాండవం తెచ్చి ఆకాశాన్ని మిన్నంటుతుంటే మరోవైపు సుందరీకరణ పనులు అని చెప్పి వేల కోట్ల రూపాయలు పెట్టి వేసుడు లేకపోతే ఈ జిల్ జిల్ జిగేలు లైట్లు పెట్టుడు ఏమొస్తుంది సో ప్రభుత్వం ఎక్కడ వేయాలంటే చిత్తశుద్ధి వహించి అన్ని అన్ని ప్రాంతాలని అన్ని నగరాలు అన్ని నియోజకవర్గాలని సమాన దృష్టితో సమన్యాయం చేసే విధంగా చేయాలి సో ఈ సుందరీకరణ పనులు మీ యొక్క దురదృష్టితోని మీ యొక్క అనుభవంతో మీకున్నటువంటి తోని ఇతర ప్రాంతాలకు కూడా మీ యొక్క మేరస్తును పెంపొంది అక్కడ కూడా అభివృద్ధి చేసే దిశగా ఆలోచన చేయాలని చెప్పి ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నారు